ఇంకా ఇవైతే విత్తనాలకని ఉంచేసుకున్నాను ఎర్రబెండ. సీడ్స్ తక్కువగా ఉన్నాయి కదా, మన వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటే వాళ్ళకి ఇస్తున్నాను నేను అవి, అందుకని ఇంకా విత్తనాలకని ఉంచేసుకున్నాను. మళ్ళీ ఇంకా పెట్టుకోవాలి. అప్పటి నుంచి మళ్ళీ చూపించలేదు కదా మీకు, అప్డేట్స్ చూపిద్దాం అనుకున్నాను కదా. ద్రాక్ష మొక్క ఇదిగోండి, మళ్ళీ పాత్ ప్లస్కి తీసుకొచ్చేసాను. చూసారా మళ్ళీ చిగురు కొంచెం స్టార్ట్ అయినాయి, కింద వస్తున్నాయి కానీ సపోర్ట్ చేయట్లేదు, తీసేస్తున్నాను. ఇంకొకటి మీకు చూపించాలి, పెద్ద చెట్టు. అది ఎక్కడ ఉందంటే మీకు చూపిస్తాను. అక్కడ పెద్ద చెట్టు, ఇది ఇదేమో పెద్ద చెట్టే, ఇది ఎరుపు చెట్టు అన్నమాట, లోన పింక్ ఉంటుంది. ఇక్కడ పెద్ద చెట్టు ఉందని చెప్పాను కదండి, ఇదిగో ఇదండి, ఇది పింక్ మాట లోన. ఇది చిన్న చిన్నగా కాస్తాయి కాయలు అయితేని. ఇక్కడేమో రెడ్ కలర్, ఇదిగోండి ఇది. ఈ జామ అయితే నిజంగా నాకు ఇప్పుడు కనబడుతుంది కొంచెం గ్రోత్ అండి, నిజంగా అప్పటి నుంచి ఇప్పుడు ఎరుపు జామ చెట్టు మాట ఇది. ఇంకా కాయలు అయితే రాలేదు, వెయిటింగ్. ఇక్కడ ఇదిగో నా జామ చెట్లు తోట మాట మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇది కేజీ జామ, మొన్న నేను కోసాను కదా పెద్ద కాయ, అది ఇదిగోండి. ఇది నా స్వీట్ లైఫ్ మొక్క అండి, ఇక్కడ మార్చుకున్నాను, కొన్ని కొన్ని సెట్ చేసుకుంటున్నాను అన్నాను కదా. ఇదిగో కాయలు అయితే ఇలా ఉంటాయి, మనకి కలర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ తినేయడమే, ఇంకా సీడ్తో పని లేదు దానికి. గొంగళ్ళు అప్పుడప్పుడు ఇదిగో ఇలా అటాక్ చేస్తూ ఉంటాయి, నేను చంపేస్తూ ఉంటాను అన్నమాట వాటిని. అలాగే మనకి మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు కాసేసిన తర్వాత ఆనపకపోదు కాయదేమో అనుకుంటాం, అదేమీ లేదు, కాస్తుంది. మళ్ళీ మనం టైం ఇచ్చి ఏదో ఒక ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మళ్ళీ మనకి గ్రోత్ అయితే అవుతుందండి. నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ మంచి హార్వెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను, మంచి ఫ్రూట్స్ హార్వెస్ట్ అన్నమాట. జామకాయలు బాగా వచ్చినాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే మా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూసి తప్పకుండా నాకు లైక్ అనేది చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడైతే ఏంటంటే హార్వెస్ట్కి వెళ్ళిపోదాము. నిజంగా బెల వచ్చినాయి అండి జామకాయలు అయితే, వాటిని అయితే కవర్లు కట్టాయి అనమాట. ఎప్పుడూ లేదు మాకు అసలు కోతులు వచ్చి కావాలంటే రెండు మూడు కోతులు కనబడుతున్నాయండి బాబు. నిజంగా చాలామంది కామెంట్లో మాకు కోతులు పెడుతుందని చాలామంది చాలాసార్లు చెప్పారు. ఓరు దేవుడో మాకు కోతులు రావడం ఏంటా అనిపించింది అనమాట నాకైతేని. ఆ కోతులు పెడద నుంచి నిజంగా ఏం చేయలేము, అవి మా బిల్డింగ్ ఎక్కితే పక్క బిల్డింగ్లు ఎక్కినాయి, వద్దునేమో కరెక్ట్గా నేను నీళ్ళు పట్టడం వల్ల ఏంటో మొత్తం మీద అవి ఎవరొకరు కొడుతూ ఉంటారు కదా, అలా కొట్టేయడంతో అలా వెళ్ళిపోయింది. అదంతా మాకు తోటలే కదండి, అలా వెళ్ళిపోయినాయి. మరి దారి తప్పొచ్చినట్టున్నాయి అవి, ఎప్పుడూ రావు కానీ. నిజంగా జామకాయలు అయితే కోసేస్తాయేమో అనుకున్నాను. అయ్యో ఇక్కడ కాయ పడిపోయింది, కోద్దామనుకున్న కాయ పడిపోయింది చూడండి, చూసారా ఇదిగోండి ఓ కాయ అయితే ఇందులో పడిపోయింది. చూద్దాం బా, మంచిగా అయిందండి దారంగు, మీకు ఎలా కనపడుతుందో ఫోన్లో కానీ నిజంగా చాలా బాగుంది. ఈ చెట్టు నాకు చాణాలకి ఇచ్చిందండి మళ్ళీ కాయలు అయితేని. వర్షాలు అయి పడ్డాక శీతగాలి తిరిగిన తర్వాత మళ్ళీ క్రాప్ బాగా వచ్చింది, సైజ్ అయితే బాగా పెరిగినాయి. ఇది చూసారా ఇంకా ఉన్నాయి మనకి జామకాయలు, కోసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చినాయి ఓ కాయలు. ఇవి రెండా, ఇవి ఎందుకే నేను చూడని కళ్ళమాట అండి, ఇవి నాకు తెలియకుండా దాసుకున్న కాయలు అన్నమాట. ఆ మూలన ఉన్నాయి కదా, కానీ మనం పెంచే వాటికి మన కళ్ళు దాసి అవి దాయలేవు కదా. ఇవి నేను చూసేసాను అన్నమాట, ఏంటి ఎక్కడో కొంచెం దూరంలో మెరుస్తున్నాయి ఏంటని. ఇవి అయిన తర్వాత చూసిన కాయలు ఇవి, ఇవైతే ఎప్పుడు చూస్తూనే ఉన్నానమాట. ఇవి ఇటు ఉన్నాయి కదా, అయితే ఇవి మట్టికి చాలా బాగా వచ్చినాయండి. ఇది చాణాలకు మళ్ళీ క్రాప్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కాయలు కూడా కోసేస్తున్నానండి, నిజంగా చాలా బాగున్నాయి దోరకాయలు అన్నమాట. మళ్ళీ వచ్చినాయి కాయలు అయితే, నేను బెంగెట్టుకున్నాను అన్నమాట అసలు. ఎందుకంటే ఎప్పుడు కాసే కాయలు, ఎప్పుడు కాసే చెట్టు, ఎప్పుడు కాయట్లేదు ఏంటి ఈ మధ్య అసలు, ఆరు మాసాల నుంచి సరిగ్గా క్రాప్ రావట్లేదు ఎదగట్లేదని చాలా అంటే పెట్టుకున్నాను, టెన్షన్ పెట్టుకున్నాను ఏమైందని, మొక్క చెత్త బాగానే ఉంది అని. కానీ వీటి సంగతి ఏంటి అన్నది మళ్ళీ నెక్స్ట్, ఈ కాయలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏమి ఇవ్వాలన్నది నేను తర్వాత వీడియోలో చెప్తాను కేరింగ్ ఎలాగన్నది. ఇప్పుడైతే మటుకి నాలుగు కాయలు వచ్చేసినాయి, ఇది మటుకి చాలా బాగుందండి, ఇంకా ఆగలేను, ఇది మటుకి నేను తినేస్తాను. చాలా బాగుంది ఇది, కాయ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్నమాట. కవర్ కట్టేసాను కాబట్టి ఇంకేం పడవలేండి, ఆల్రెడీ వాటర్ పట్టేసి శుభ్రంగా అప్పుడు కవర్లు కట్టేసాను అన్నమాట, బాగానే ఉంది కాయ అయితేని. ఇంకొకటి మీకు చూపించాలి, పెద్ద చెట్టు.
అది ఎక్కడ ఉందంటే మీకు చూపిస్తాను. అక్కడ పెద్ద చెట్టు, ఇది ఇదేమో పెద్ద చెట్టే, ఇది ఎరుపు చెట్టు అన్నమాట. లోన పింక్ ఉంటుంది. ఇక్కడ పెద్ద చెట్టు ఉందని చెప్పాను కదండి, ఇదిగో ఇదండి, ఇది పింక్ అన్నమాట లోన. ఇది చిన్న చిన్నగా కాస్తాయి కాయలు అయితేని. ఇక్కడేమో రెడ్ కలర్, ఇదిగోండి ఇది. ఈ జామ అయితే నిజంగా నాకు ఇప్పుడు కనబడుతుంది కొంచెం గ్రోత్ అండి, నిజంగా అప్పటి నుంచి ఇప్పుడు ఎరుపు జామ చెట్టు అన్నమాట ఇది. ఇంకా కాయలు అయితే రాలేదు, వెయిటింగ్. ఇక్కడ ఇదిగో నా జామ చెట్లు తోట అన్నమాట మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇది కేజీ జామ, మొన్న నేను కోసాను కదా పెద్ద కాయ, అది ఇదిగోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కాయ రెడీ అవుతున్నాయి, ఇటు నుంచి చూపించు కనబడతాయి. ఇదిగోండి కాయ చూసారా, ఇంకా అవ్వలేదు, ఇవన్నీ పచ్చియే ఉన్నాయి. ఇంకా రెండు మూడు కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి కూడా, చూడాలి వెయిటింగ్ అన్నమాట. నా దగ్గర ఉన్న జామ మొక్కలు అయితే నా 5 మొక్కలు ఉన్నాయండి. జామ మొక్కలు అయితే కొన్ని దానికి అదే పడి మొలిసినవి ఉన్నాయి, మరి అవి ఎప్పుడు కాస్తాయో తెలీదు. అయితే ఇప్పుడు ఇంకేంటంటే మనకి మన టెర్రస్ మీద ఇప్పుడు ఒక కూరగాయ వచ్చేసింది, మళ్ళీ ఆనబగాయ అన్నమాట, అది మీకు చూపిస్తాను. నాతో వచ్చింది ఇది నా స్వీట్ లైఫ్ మొక్క అండి. ఇక్కడ మార్చుకున్నాను, కొన్ని కొన్ని సెట్ చేసుకుంటున్నాను అన్నాను కదా. ఇదిగో కాయలు అయితే ఇలా ఉంటాయి, మనకి కలర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ తినేయడమే, ఇంకా సీడ్తో పని లేదు దానికి. గొంగళ్ళు అప్పుడప్పుడు ఇదిగో ఇలా అటాక్ చేస్తూ ఉంటాయి, నేను చంపేస్తూ ఉంటాను అన్నమాట వాటిని, తప్పదు కొన్ని కొన్ని ఆటలని. అలాగే మనకి మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు కాసేసిన తర్వాత ఆనపకే పాదు కాయదేమో అనుకుంటాం, అదేమీ లేదు కాస్తుంది. మళ్ళీ మనం టైం ఇచ్చి ఏదో ఒక ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మళ్ళీ మనకి గ్రోత్ అయితే అవుతుందండి. ఇక్కడ మనకి అనబగా రెడీ అయిపోయింది, ఇంకా లేతగా ఉంది బట్ కానీ లేతగా ఎప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది కదా. మనం కోసేసుకుందాము, చక్కగా వచ్చింది కాయ అయితే. మనకి ఇక్కడ కాకరకాయ పాదు కూడా మళ్ళీ పెరుగుతుంది, చూద్దాం మళ్ళీ కాయలు ఎన్ని ఇస్తుందో. మనం మళ్ళీ కోసేసుకుందాం, చూసారా కాయ అయితే వచ్చేసింది, సొరకాయ అయితే రెడీ అయింది. ఇంకా మనకి ఇక్కడ పెట్టేసుకున్నాను నడిసే, అక్కడ బెండకాయలు ఉన్నాయి నడు. ఇక్కడ మనకి మళ్ళీ ఎలిఫెంట్ టస్క్ అన్నమాట, ఏనుగు దంతాలు అంటాం కదా బెండ, అది మాట అండి. ఇది నిజంగా వచ్చిందండి, బెలే ఉందండి అసలు నిజంగా. బెండ అంటే బెండే ఇది, బాగానే వచ్చినాయి. ఒకటైతే విత్తనాలకు అక్కడ ఉంచేసుకున్నాను అన్నాను కదా, ఇక్కడ ఈ మటుకి కోసేస్తున్నాను. ఇంతకు ముందో బెండ కూడా కోసాను కదా విత్తనాలు, కానీ ఇవైతే మనకి రెండు బెండకాయలు వచ్చినాయి మనకి. ఇంకా ఇవైతే విత్తనాలు కానీ ఉంచేసుకున్నాను ఎర్రబెండ. సీడ్స్ తక్కువగా ఉన్నాయి కదా, మన వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటే వాళ్ళకి ఇస్తున్నాను నేను అవి, అందుకని ఇంకా విత్తనాలు కానీ ఉంచేసుకున్నాను. మళ్ళీ ఇంకా పెట్టుకోవాలి. మనకి వంకాయలు వచ్చినాయి అండి, ముళ్ళు వంకాయ మొక్క ఒక్కటి వచ్చింది, కాయ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మటుకి ఇది మామూలుగానే ఎప్పుడు కోసే వంకాయ అన్నమాట ఇది. కొత్త వంకాయలు అయితే పెట్టాను, బయలుదేరిని, మరి క్రాప్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇంకా ఉన్నాయి, రండి చూపిస్తాను. అప్పటి నుంచి మళ్ళీ చూపించలేదు కదా మీకు, అప్డేట్స్ చూపిద్దాం అనుకున్నాను కదా. ద్రాక్ష మొక్క ఇదిగోండి, మళ్ళీ పాత ప్లస్కి తీసుకొచ్చేసాను, చూసారా మళ్ళీ చిగురు కొంచెం స్టార్ట్ అయినాయి, కింద వస్తున్నాయి కానీ సపోర్ట్ చేయట్లేదు, తీసేస్తున్నాను. ఇంకా కింద ఏది ఉంచదలుచుకోలేదు అన్నమాట, ఈ కింద వచ్చిన చిగుర్లు తీసేసి ఆ పైనుంచే పాకుతాయి, ఇక్కడి నుంచి అలా స్టార్టింగ్. నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ వంకాయలు ఇదిగో చూడండి, లేతగా ఉన్నాయి కదా, కోసేసుకుంటున్నాను. బెల వచ్చినాయండి కాయలు, ఇదిగోండి ఇక్కడ కూడా కోసాను. ఇంకొన్నాయా, ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి, ఇదో వంకాయ, ఇది కూడా కోసేస్తున్నాను. మనకి వంకాయలు కూడా రెడీ అయిపోయినాయి. మళ్ళీ మనకి ములక్కాడలు స్టార్ట్ అయినాయండి, ఇది చిన్ని కాడ, ఫస్ట్ టైం అంతే ఇలాగే వస్తుంది చిన్నగానే, తర్వాత ఏ సాంబార్లో కూడా ఉపయోగపడుతుంది ఇది అంతే. మళ్ళీ కొంచెం పూతనే దిగి రెండు కాయలు దిగినాయి చూడాలండి, దీనికి కూడా కొత్త మట్టి వేసి మారుస్తానమాట ఇంకా, ఎందుకంటే మనకి కొంచెం సంవత్సరాలు అయ్యి కొద్దీ బలం తగ్గుతూ ఉంటాయి కదా కుండీలు పెంచి, కాబట్టి మనం అప్పటికప్పుడు ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు చెప్పేవి నేను చూపించేవి ఇదిగోండి, ఒక ములక్కాడ సాంబార్లోకి సరిపడేది వచ్చింది అయితే చిన్నది. ఇదిగోండి మనకి వంకాయలు, జామకాయలు, ఆనబగాయ, రెండు బెండకాయలు, ములక్కాడ, చూసారు కదా మనం చక్కగా హార్వెస్ట్ చేసేసుకున్నాం మన టెర్రస్ మీద. ఈ హార్వెస్ట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి. బాయ్ అండి.